ఛానల్ మల్లీశ్వరి గణి ఛానల్ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ సాంబార్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం లెట్స్ డు సాంబార్ కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోస్ బెండకాయలు వంకాయలు మునక్కాయ సాంబార్ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేస్తాం ఇప్పుడు కూరగాయ ముక్కలన్నిటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించిన పప్పు ఇందులో వేసుకోవాలి ఇందులో పప్పు వేసి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసుకోవాలి సాంబార్ ఇలా మసులుతూ ఉండాలి ఇలా మసులుతున్నప్పుడు సరిపడంత salt వేసి తాలింపు వేసుకొని దించేస్తే మన సాంబార్ రెడీ కోసం తాలింపు పెట్టుకుందాం ఒక pan తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పప్పు గింజలు వేసుకోవాలి ఓకే ఇప్పుడు మన సాంబార్ రెడీ అయిపోయింది ఇప్పుడు మన సాంబార్ రెడీ అయ్యింది సాంబార్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్.